నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు. జగన్ కు హితో పలికిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పలు సంస్థలు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. గూడూరులో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తెలుగు రాష్ట్రాలను వేడని వానలు, మరో అల్పపీడన ప్రభావంతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని జగన్ కు హితవు పలికారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముందుగా జిల్లా అధ్యకులు నాని తాతాజీ ద్వారా సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జగన్ వైఖరిని తప్పుపట్టారు. 70 సంవత్సరాల తర్వాత ఇటువంటి భారీ వర్షం కురిసిందని, ఈ సమయంలో ముంపు భారీ నుండి ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే ఉండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి అధికారంలో ఏ పార్టీ ఉందో చూసి సంభవించవని, ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేయాలే తప్ప రాజకీయ విమర్శలు చేయడం జగన్ కు సరికాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులు పూడ్చేయడం, డ్రైనేజీ సిస్టంను మెరుగుపరచకపోవడం లాంటి కారణాలతో నేడు ముంపు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందింది కాబట్టే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎద్దేవ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్, భీమవరం పట్టణ అధ్యకులు కాగిత సురేందర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కార్యకర్త యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది. పూర్తి స్థాయి సమయం ఇచ్చేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ యొక్క ఆస్తి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 2024లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొన్న 2వ తారీఖున పార్టీ అఖిల భారత అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇవ్వడం ద్వారా దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్న కారణంగా 2వ తారీఖున మిక్కులంతా సభ్యత్వం తీసుకున్నాం మేము. అయితే 4వ తారీఖున అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. అందులో భాగంగా ఈవేళ జిల్లా అధ్యక్షులు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈవేళ సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. ఏదైతే బీజేపీలో సామాన్య కార్యకర్తలుగా చేరినటువంటి వ్యక్తులు కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తే దేశ ప్రధానమంత్రి వరకు వెళ్ళగలిగేటువంటి స్థాయి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. దీనికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. గతంలో మోడీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, లేకపోతే ఈవేళ మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, లేకపోతే మా పార్టీ అఖిల భారత అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు,
అట్టి సాధారణమైనటువంటి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు. ఇందాక అధ్యక్షులు చెప్పారు, ఇవాళ నేను కూడా కేంద్ర మంత్రి అయ్యాను అంటే ఇప్పుడు 1990లో సభ్యత్వం తీసుకుని అహర్నిశలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి, పార్టీ ఒక అవకాశం కార్యకర్తకి ఇవ్వాలి కాబట్టి అది నాకు పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, గౌరవం, ఇది నా గొప్పతనం అని నేను ఎప్పుడు భావించను. బీజేపీలో కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం అని నేను పదే పదే చెప్తాను. అది వేళ నేను కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, నిన్న మొన్న ఇంకొకళ్ళు కావచ్చు. కాబట్టి ఈ సభ్యత్వం కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం అనేది అవివేకం. ప్రతిదానికి రాజకీయాలు ఆపాదించడం అనేది సరైనటువంటి విధానం కాదు. నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. నేను 27వ తారీఖు నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమం కోసం వెళ్ళాను. నిన్ననే వచ్చి రాత్రి బీమవరం రావడం జరిగింది. నేను తెలుసుకుంటూ ఉన్న విషయాలు సుజనా చౌదరి గారి ద్వారా, పురంధేశ్వరి గారు తిరిగారు, మా నాయకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారి ద్వారా, మా శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఉన్నటువంటి ఏరియా ఎక్కువగా ముందుకు. అంటే రెండు కారణాలు, ఒకటి దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు రావడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువులు పూడ్చి వేయడం అనేది, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయాలు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో, ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు, 10 కూటమి వేల చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం ప్లే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుజనా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ ఆయన ఎక్కడైనా వస్తుంది, హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేశాము, ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు, ఈవేళ అది ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకు తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు ప్రభుత్వ వైఫల్యం అని. ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు, 3 నెలలు కూడా కాలే. ఇంకా ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమైన ఆయన రాజకీయాలు ప్రస్తావించాడు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా వీలైనటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జైత్ర బిజినెస్ సొల్యూషన్స్, భీమవరం .com, వెస్ట్బరి స్కూల్, శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను జేపీ రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతి క్షణం వాతావరణ కాలుష్యంతో మనిషి జీవిస్తున్నాడని, శబ్ద, జల, వాయువు కాలుష్యాలతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలతోనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భారతీయులందరూ సాంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని, ఆ చవితి వేడుకలకు వేలాది విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని, గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సుబ్బరాజును అభినందించారు. ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 2,000 ఆహార పొట్లాలను పంపించారు. అందరూ అంటే సంతోషంగా సంబరాలతో తీసుకున్న పండుగ
ఈ పండుగలతో మన భక్తితో పర్యావరణానికి ఇంపు రాకుండా మట్టితో అందరూ పూజించాలని చెప్పేసి పవన్ లేనిలోనూ పెద్దలు చేసే అభిప్రాయస్ లోను ఒక ప్రాక్టీస్ లో పెట్టి పెట్టుకోవాలని అది కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులకి అవేర్నెస్ క్రియేట్ చేయడం చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి వీటి మీద పర్యావరణానికి మనం చూస్తున్నాం. సడన్ గా వర్షాలు రావడం, టైం కంటైన్లో ఫ్లైట్స్ తుఫాన్లు ఇవన్నీ కూడా మన పర్యావరణం మీద లేని గౌరవం లేకపోవడం తోటి వచ్చిన విషయాలు ఇవన్నీ చిన్న వయసు నుంచి కూడా మనం ఆటలింపు చేసుకుంటే చాలా పర్యావరణానికి ప్రకృతికి భూమాతకి మంచి చేసిన వాళ్ళు అవుతాము. నమస్కారం. 2000 మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని, మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని ఆ వినాయకుని వేడుకోవాలని, దానివల్ల పర్యావరణాన్ని మనం అందరూ కూడా కాపాడేవాళ్ళు అవుతామని చెప్పి కోరుకుంటూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఎమ్మెల్యేతో కలిసి సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు ఎమ్మెల్యేని కలిసి వారి వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేశారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరపునిచ్చాయి. దీంతో కాస్త రిలీఫ్ కలిగినా మళ్లీ మరో అల్పపీడనం గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో 1 గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.